ఏ విధంగా మనం ప్రజలకు మేలు చేయాలి అంతే. అంత తప్ప మనకు ఇంకొక అజెండా లేదు. అందరితో ఈ వీడియోని మీరు షేర్ చేయండి. దీనివల్ల నష్టమేముంది ఆనందయ్య మెడిసిన్ వల్ల? ఆయనకు డబ్బు సంపాదించుకున్న. అసలు నా సలహా ఏంటంటే, ప్రతి మండలంలో గ్రామంలో ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇవ్వగలిగితే గవర్నమెంట్ బాగుంటుంది. ఆయన దగ్గరికి పిలిచో లేదా జూమ్ కాల్ పెట్టో ఇలాంటి తెలివైన పనులు చేయాలి. ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా తయారు చేస్తున్నాడు, ఎలాగ ఎఫెక్టివ్గా ఉంది. ఓకే, ఒకవేళ అది ప్రాణహాని భవిష్యత్తులో ఉంది, 6 సంవత్సరాలు అంటే గత సంవత్సరం నుంచి ఆయన ఇస్తున్నాడు కదా రుజువులు, ఎక్కడ ఏం లేవు కదా ఆయన ద్వారా ప్రాణహాని ఎవరికైనా జరిగిందని రుజువులు ఉండాలి కదా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు. ఆయన దాదాపు 1 ఇయర్ నుంచి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇంతవరకు ప్రాణహాని లేదని అందరూ చెప్తున్నారు, పేషెంట్లు చెప్తున్నారు. కనుక దాన్ని మనం అడ్జెక్ట్ చేయకుంటే ఎవరికో క్రెడిట్ వచ్చేస్తుంది, ఎవరికో కంట్రోల్ వచ్చేస్తుంది, ఎవరో అపోజిషన్ లీడర్స్ అడ్జెక్ట్ చేశారు, ఆ మనసుతో వండుకుంటాం. నేను ముఖ్యమంత్రి గారికి ఏం సలహా ఇస్తున్నాను, దీన్ని పాజిటివ్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని చేయలే కోర్టుకు వెళ్ళాం, 10th ఎగ్జామ్స్ ఇప్పుడు మరలా పెడతానంటున్నారు, ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలి. కరోనా 100కి 60% 80% 90% కొన్ని రాష్ట్రాల్లో 95% వచ్చింది అంటున్నారు. ఇది ఎంత డేంజరస్! 135 కోట్ల ప్రజల్లో 80 కోట్లు 70 కోట్లు 100 కోట్లకు వచ్చిందంటే దానికి మెడిసిన్స్ ఉన్నాయా? అమెరికాలోనే లేవు, ఇండియాలో ఎక్కడున్నాయి మెడిసిన్స్? కనుక దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడో వస్తాయనుకుంటా. ఇప్పుడు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కనుక దీన్ని ఇతరులకు వాడాలని నేను సపోర్ట్ చేస్తున్నాను. కానీ డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ మీరు అందరూ ఉన్నారు కనుక, ప్రజలు ఉన్నారు కనుక, మీరు తగిన మంచి స్టెప్స్ తీసుకోమని నేను గవర్నమెంట్ని, ముఖ్యమంత్రుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రార్థనలు చేస్తున్నాం, మెడిసిన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడ అమెరికాలో, ఎంతమంది ఎఫ్సీఆర్ఏలు ఇప్పుడు దాదాపు 30-40 వేల మంది అమెరికా నుంచి డబ్బు తెచ్చుకోలేక 7 సంవత్సరాల నుంచి మోదీ గవర్నమెంట్ క్లోజ్ చేసినవన్నీ ఓపెన్ చేయడానికి మేము ఢిల్లీ హైకోర్టుకు 10 వెళ్ళాం. ఇప్పుడైనా మీ ఆల్రెడీ లెటర్ రాసాం మా ఎఫ్సీఆర్ఏలకు, మీ ఎఫ్సీఆర్ లెటర్ రాయమన్నాం. ప్రతి ఒక్కరు మా ఫేస్బుక్ యూట్యూబ్లో జాయిన్ అవ్వండి, మీడియా ద్వారా మాతో టచ్లో ఉండండి. మీకు ఎవరైనా ఎఫ్సీఆర్ఏ హోమ్ మినిస్ట్రీకి, హోమ్ సెక్రటరీకి లెటర్ రాసిన తర్వాత ఇవ్వకపోతే కోర్టులకు వెళ్దాం, దేవుడికి వెళ్దాం, ఇంటర్నేషనల్గా ఫైట్ చేద్దాం, న్యాయం చేద్దాం. నాతో మీరు జాయిన్ అవ్వండి, మీరందరూ జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరందరూ ఎవరు ఎఫ్సీఆర్ఏలకి అప్లై చేస్తే ఇవ్వట్లేదో నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను అమెరికాలో ఉన్న, మా టీంలు ఇండియాలో ఉన్న లాయర్స్ ఉన్నారు, సుప్రీంకోర్టులో కూడా మీ తరఫున మేము ఫైట్ చేస్తాం, ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేసాం, న్యాయం జరుగుతుంది. ప్రజల్ని కాపాడదాం, ప్రార్థనలు చేద్దాం, దేవుని వైపు తిరుగుదాం, అందరం కలిసి పనిచేద్దాం. ముఖ్యంగా ఎఫ్సీఆర్ఏలు తీసుకున్న వాళ్ళకి మరొకసారి నేను మనం చేస్తున్నాను, దయచేసి రిలీజియస్ కన్వర్షన్ ఎరేంజ్మెంట్లు ఏమీ చేయకుండా జాతి మత కుల ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ సాయం చేయండి. ఆనందయ్య మెడిసిన్ని ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్లు చేయకుండా ఇంకేదో సైడ్ ఎఫెక్ట్స్ లేవని రుజువు అయ్యాయి కనుక దానికి ప్రతి గ్రామ లెవెల్లో, మండల లెవెల్లో, నియోజకవర్గం లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇండియా అంతా చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది దేవుడు సృష్టించిన నేచురల్. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది, ట్రీస్ నుంచి వస్తుంది, మీ అందరికి తెలిసిందే, నేను చెప్పవసం లేదు. యానిమల్స్ నుంచి వస్తాను, దేవుడు సృష్టించాను కదా ఇంగ్లీష్ మెడిసిన్, అన్ని మెడిసిన్స్ తయారవుతున్నాయి, మరి దానికి దీన్ని ఆపవలసింది. దీనివల్ల తిని వల్ల తప్పుడు తప్పేమో నాకైతే అనిపించట్లేదు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరితో విషయం షేర్ చేయండి.